కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పల్లె పల్లెకు రితీష్ అన్న అంటూ రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పైనిద్దాం పలకరిద్దాం పరిష్కరిద్దాం అంటూ కాశీనాయన కలసపాడు మండలాలలో 5 రోజుల పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని 6వ రోజు పోరుమామిల్ల మండలంలో ప్రవేశించిన వారికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా వాళ్లను కలుసుకుని వారితో మమేకమవుతూ పాదయాత్రను మొదలు పెట్టారని వారు అన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమస్యలను తెలుపుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో బద్వేలు డివిజన్లో అభివృద్ధి శూన్యంగా కనిపిస్తుందని, ఇక వైసీపీ దౌర్జన్య పాలనకు ప్రజలే చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని, 100 రోజుల తర్వాత చంద్రబాబు లోకేష్ల తెలుగుదేశం పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పాదయాత్రపై టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వై ఝాన్సీ ప్రసంగించారు. పోరుమామిళ్ల మండలం టీడీపీ అధ్యక్షులు భైరవ ప్రసాద్, సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పాలకొండ సుధారణి, టీడీపీ బద్వేలు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి మరియు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చారు. మన బిడ్డ రాజ్యం ఎంత? 100 రూపాయలు. 12 రూపాయలు ఒక్క డీజిల్ మీద, పెట్రోల్ మీద 10 రూపాయలు. అందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి. నేను ఒక్క మాట చెప్తుండా, ఆయన రెడ్డి రెడ్డి రెడ్డి, నేను రెడ్డి అని చెప్పి ఆ చుట్టుపక్కల 4 ఉండారు రెడ్లు. విజయమ్మ మాట్లాడు. అయ్యా పాపం, నువ్వు రెడ్డి అని చెప్పి రెడ్లందరూ కుమ్మారు నీకు, ఇప్పుడు కుమ్మించుకున్నారు. ఇప్పుడు అయిపోయింది. ఆ పులివెంతల రెడ్లతో కూడా తల పట్టుకొని ఉండాలి. నాకు ఇవ్వాలి, నేను పూలు ఇవ్వగలిగా నీ దండం పెడతా. ఎవరు? నీలం సంజయ్ రెడ్డి, కాసు బ్రహ్మాంధ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేత్రమల్లి జనార్దన్ రెడ్డి, దాదారి కిషోర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డి, అందరినీ చూశా. ఇంత దుర్మార్గపు రెడ్డిని మనం చూడలే. నేను చెప్తున్నా, నా పక్కన ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డి 2 సార్లు జైలుకి పంపించాం. నీ మీద పోటీ చేసే బీటెక్ రవీంద్రారెడ్డిని 2 సార్లు జైలుకి పంపించాం. అక్కడ అనపర్తి రామకృష్ణ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేని జైలుకి పంపించాం. ఇక్కడ బీసీ జేసీ ప్రభాకర్ రెడ్డిని జైలుకి పంపించి బయట వచ్చిన గంటలో మళ్ళీ జైలుకి పంపించాం. ముక్కుపచ్చలారిని జేసీ అస్మితి రెడ్డి మొన్న పోటీ చేసిన కుర్రాన్ని జైలుకి పంపించాం. అక్కడ చెల్లా రామకృష్ణారెడ్డిని జైలుకి పంపించాం. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు, యువదళం యువదళం పాదయాత్ర అద్భుతంగా జరుగుతుండగా, మరోపక్క అదే స్ఫూర్తితో మన రితీష్ అన్న గారి పల్లె పల్లెకు రితీష్ అన్న అనే ప్రోగ్రాంతో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజల దగ్గర ప్రజలను పలకరించి వారి సమస్యలు వారి కష్టాలు స్వయంగా చూసి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి అంతటినీ పరిష్కరించాలనే గొప్ప సంకల్పంతో ఈ పాదయాత్ర చేర్చున్న రితీష్ అన్నను ఆశీర్వదించి బలపరచాలని మరి మీ అందరిని కోరుకుంటున్నాను, మనసారా వేడుకుంటున్నాను. మరి మన నాయకురాలు